టాలీవుడ్ని కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ వ్యవహారంలో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మత్తుమందుల కేసుకు సంబంధించిన నోటీసులు అందుకున్న వారిలో పూరికి సన్నిహితంగా ఉండేవారే ఎక్కువగా ఉండడం రకరకాల రూమర్లకు దారితీస్తోంది అయితే అసలు ఈ వ్యవహారంపై నేరుగా ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించలేదు పూరి ఒక ట్వీట్ పెట్టినా తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని తప్ప డ్రగ్స్ అన్న మాట కూడా వాడలేదు అయితే తన తండ్రి పూరి జగన్నాథ్ పేరును మీడియా ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తుండడం కూతురు పవిత్రకి ఏమాత్రం నచ్చలేదు నాన్న ఓ సెలబ్రిటీ కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్లు రూమర్లు రాయడం సరికాదు ఒక కుటుంబం గల వ్యక్తిగా ఆయనపై వేలెత్తి చూపించే ముందు వారి ఫ్యామిలీ గురించి ఆయన రెప్యుటేషన్ గురించి ఆలోచించాలి పని లేని వాళ్ళెవరో తన తండ్రి గురించి చెడ్డగా రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు నాన్న ఎప్పుడూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసమే తపన పడుతుంటారు అని చెప్పింది పవిత్ర ఒక దర్శకుడిగా ఆయన మేధసే ఆయన పెట్టుబడి భవిష్యత్తు కూడా అలవాట్లతో కెరీర్ పాడు చేసుకోరు అని చెప్పిన పవిత్ర మా నాన్నకు డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు తన తండ్రిపై విమర్శలు చేస్తున్న వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని కూడా హెచ్చరించింది పూరి పవిత్ర ప్లీజ్ ప్లీజ్ హాయ్